స్వాతంత్రం సిద్ధించి 75వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంలో 15 ఆగస్టు వేడుకలు ప్రతి భారతీయుని గుండెల్లో భారతీయత చాటుకునే విధంగా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ అంజనప్ప, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రామాంజనేయ రెడ్డి, పోలీస్ స్టేషన్ వద్ద సీఐ జయనాయక్, పంచాయతీ కార్యాలయంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగేనాయక్, ఉప సర్పంచ్ రాజారెడ్డి, ఈవో సతీష్ల ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాల వద్ద అధికారులు, సర్పంచ్లు, దేశ నాయకులు చిత్రపటాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన దేశ నాయకుల సేవలు మరువలేవని కొనియాడారు. ఈ నేపథ్యంలో మండల పరిషత్ కాంప్లెక్స్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ అంజనప్ప, తహసీల్దార్ రామాంజనేయ రెడ్డి, సూపరింటెండెంట్ రామానాయక్, ఉపాధి హామీ ఏపీఓ వరప్రసాద్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మేజర్ పంచాయతీ కార్యాలయంలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా పంచాయతీ కార్మికులకు మేజర్ పంచాయతీ పాలక వర్గం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమాల్లో మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఫెక్రోదీన్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నూరు మహమ్మద్, ధనుంజయ రెడ్డి, డాక్టర్ బాషా, వార్డు మెంబర్స్ జొన్న ఆంజనేయులు, రంగారెడ్డి, తులసి, రాజా, హైదయతుల్లా, భాస్కర్ రెడ్డి, అతావుల్లా, గంగాధర్, భానుప్రకాష్ తదితరులతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడ కాదు సార్, ఇక్కడ మట్టి నేను ఈడ ఉన్నా.